ఓం శ్రీ మహాలక్ష్మి అయి నమ లక్ష్మీదేవికి ఇంట్లో చేసే కొన్ని పనులకు కోపం వచ్చి వెళ్ళిపోతుందండి అలా చేయకూడని విషయాల్లో చీరలు బంగారం ముఖ్యమైనవి చీరలు బంగారం వెండి విషయంలో ఈ తప్పులు చేస్తే లక్ష్మీదేవి కోపం వస్తుంది అవి ఏ తప్పులు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఆడవాళ్ళు చీరలు కట్టుకునే విషయంలో నగలు పెట్టుకునే విషయంలో ఎలాంటి తప్పులు అస్సలు చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం సహజంగానే ఆడవారందరికీ కూడా చీరలన్నా నగలన్నా చాలా ఇష్టం అవునా ఈ రెండింటి విషయంలో ఆడవారు ఖచ్చితంగా ఈ నియమాలు పాటించి తీరాలి లేదంటే లక్ష్మీదేవి అలిగి ఇంట్లోంచి వెళ్ళిపోతుంది సాధారణంగా మనం ధనం అంటే డబ్బు ఒక్కటే అనుకుంటాం కానీ ధనం అంటే ఆయుష్యు ఆరోగ్యం ఐశ్వర్యం ధైర్యం స్థైర్యం విజయం అభయం సౌర్యం సౌభాగ్యం సాహసం విద్య వివేకం ధనం ధాన్యం సంపద బంగారం వెండి ఆభరణాలు వస్తువులు వాహనాలు ఆయుధాలు పశువులు పుత్ర పౌత్రాదులు కీర్తి ప్రతిష్టలు సుఖ సంతోషాలు ఇవన్నీ కూడా సంపదలే వీటన్నింటికీ అధినేత్రి ఆ లక్ష్మీదేవినే ఆమె అనుగ్రహంతో ఇవన్నీ మనకు సాధ్యమవుతాయి కాబట్టి ఆమెను పూజించి ఈ సంపదలన్నీ పొందుదాం ఇవన్నీ కూడా లక్ష్మీదేవి స్వరూపాలే కాబట్టి ఇంట్లో కొన్ని పొరపాట్లు చేయకుండా ఉంటే చాలా మంచిది అవి ఏంటి అంటే రోలు రోకల మీద కూర్చుని కబుర్లు చెప్తూ ఉంటారు చాలా మంది ఎప్పుడూ కూడా రోలు రోకల మీద కూర్చోవద్దు మంచం మీద బంగారం పెడుతూ ఉంటారు అలాగే డబ్బు పసుపు కుంకుమలు పెడుతూ ఉంటారు అలాంటివి ఎప్పుడూ కూడా పెట్టవద్దు గడప మీద కాలు పెట్టడం లాంటివి పొరపాటును కూడా చేయవద్దు ఇటువంటి పనులు చేస్తే లక్ష్మీదేవి ఇంట్లోంచి వెళ్ళిపోతుంది బంగార ఆభరణాలను బట్టల మధ్యన అస్సలు పెట్టద్దు ఇలా చేస్తే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం తగ్గిపోతూ వస్తుంది అలాగే బంగారం వెండి వస్తువులను ఒకే చోట ఉంచకూడదు ఎందుకంటే లక్ష్మీదేవి పుట్టిల్లు వెండి మెట్టినిళ్ళేమో బంగారం పుట్టినిల్లు మెట్టినిల్లు పక్కపక్కనే ఉండకూడదు కదా కాబట్టి బంగారం వెండి పక్కపక్కనే పెట్టద్దని పండితులు చెప్తున్నారు అలాగే బంగారం వెండి వస్తువులను పక్కపక్కనే ఉండేలాగా కూడా ధరించకూడదు ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కోల్పోతాం ఇక చీరల విషయంలో ఆడవారు కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు ఒక చీర కట్టి డ్రై వాష్కి ఇచ్చి తెచ్చుకున్న తర్వాత దాన్ని రెండు మూడు సార్లు వాడిన తర్వాత మళ్ళీ ఉతకటానికి ఇస్తారు అలా అస్సలు చేయకూడదు ఒకసారి చీర కట్టుకున్నాక మళ్ళీ ఆ చీరను తడపకుండా కట్టుకుంటే లక్ష్మీదేవి ఇంట్లో ఉండదని చెప్తారు మానసిక ప్రశాంతత కోల్పోతాం ఇంకా దీపకాంతులు కర్పూర హారతి చెట్లలోని హరిత వరణం స్నేహం ఆరోగ్యం ధర్మబుద్ధి న్యాయస్థానాలు శుచి శుభ్రత సదాచార పరాయణత సౌమ్య గుణం స్త్రీలు ఎటువంటి చీకు చింత లేకుండా హాయిగా ఉండే ఇళ్లలో బ్రాహ్మణులు విద్వాంసులు పెద్దలు పండితులకు సన్మాన సత్కారాలు జరిగే ప్రదేశాలు వేదఘోష సత్వగుణ సంపదలు క్రమశిక్షణ కార్యశూరత్వం సమయపాలనలోనూ మహాలక్ష్మీదేవి నివసిస్తుంది కాబట్టి లక్ష్మీదేవికి ఇష్టమైన ఈ పనులన్నీ చేసి తప్పకుండా ఆమె అనుగ్రహాన్ని పొందండి ఈ వీడియో మీకు నచ్చిందా అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విశేషాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి thank